హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనం హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు, రాజ్యాంగం, శాసనసభలు ఎలా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేశాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హిందువులే ఎలా హిందువులకి వ్యతిరేకులుగా మారిపోయి హిందూ సమాజం యొక్క వినాశనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతూ ఉన్నారో తెలుసుకుందాం. అదేంటి, హిందువులే హిందూ వ్యతిరేకులుగా ఎందుకు మారారు, అలాంటి పనులు ఎలా చేస్తారని చూస్తే మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఏదైనా కంపెనీ తీసుకోండి, లేదంటే మనం సైన్యాన్ని తీసుకుందాం. ఆర్మీలో పనిచేసే ప్రతి సైనికుడు కూడా తమ దేశానికి, తమ ఆర్మీకి ఎంతో విధేయత్వం ఉంటాడు. తన దేశానికి, తన ఆర్మీకి, తన దేశం యొక్క రహస్యాలను, తమ ఆర్మీ యొక్క రహస్యాలను పక్క దేశానికి అమ్మమని తన ఇమీడియట్ సూపర్వైజర్ చెప్పినా, లేదా పక్క దేశం వాడు ఎంతో డబ్బిస్తానని మభ్యపెట్టినా కానీ వాడు ఆ పని చేయడు. ఎందుకు అంటే వాడు తన యొక్క సొంత ప్రయోజనాల కంటే కూడా తన దేశ ప్రయోజనాలకి, ఇంకా తమ సైన్యం యొక్క ప్రయోజనాలకి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. తాను నష్టపోయినా పర్లేదు, కానీ తన దేశం, తన సైన్యం బాగుండాలని కోరుకుంటాడు. దానికి వ్యతిరేకంగా తమ బాస్ చెప్పినా విండు, ప్రమోషన్ ఇస్తానన్నా విండు, డబ్బులు ఇస్తానన్నా విండు, ఎదుటి శత్రువులు అతనికి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తామన్నా, ఏం చేస్తామన్నా కానీ అతను దానికి లొంగడు. ఎందుకు? ఎందుకు అంటే అతడికి తన స్వార్థం కంటే తన సంఘం, తన సమాజం యొక్క హితమే ముఖ్యం. అటువంటి వారే ఆ దేశంలో ఉండేవారికి అర్హులు, అటువంటి వారే ఆ సమాజంలో ఉండేదానికి అర్హులు. కానీ ఇప్పుడు నేడు హిందువుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? హిందువులు దాదాపు 90% మంది ఏదో ఈ ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు, ఇంకా కొంత దేశభక్తి కలిగి ఉండేవా హిందువులు తప్ప మిగతా అందరూ కూడా హిందూ సమాజం మొత్తం, హిందూ సమాజం యొక్క సంక్షేమాన్ని కలలో కూడా కాంక్షించడం లేదు. కేవలం తమ సొంత ప్రయోజనాలు, తమ కుటుంబ ప్రయోజనాలు, తమ ఆర్థిక ప్రయోజనాలు వాటి కొరకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ బాసు నీకు ఒక ప్రమోషన్ ఇస్తాను, ఫలానా హిందూ వ్యతిరేక పని చేయమంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేస్తాడు. నీకు కొంత డబ్బు ఇస్తాము, ఈ హిందూ సమాజానికి ఈ ద్రోహం చేయమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్లో నేమ్సే కేవలం పేరుగా మాత్రమే హిందువులుగా చలామణి అవుతూ హిందూ విద్రోహ పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల ఉండే ప్రమాదం, పక్క మతాల వల్ల వచ్చే ప్రమాదం కంటే కూడా చాలా ఎక్కువ. దీనికి నేను ఇది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కొన్ని జరిగిన నిజమైన సంఘటనలను ఉదహరిస్తూ మీకు చెప్తాను. వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర ఉన్నారన్నమాట ఈ హిందూ వ్యతిరేకులు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఎక్కువ ఈ హిందూ వ్యతిరేకులు ఎక్కడున్నారు అంటే ప్రభుత్వంలోనే ఉన్నారు, తర్వాత మీడియాలో ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కువ డ్యామేజ్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచే చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఈ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కొంత గొడవలు చేశారన్నమాట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, వీటి మీద విచారణ చేయండి అని. అప్పుడు పోలీసులు ఎవరైతే దేవాలయాల మీద దాడి చేశారో వాళ్ళని పట్టుకోకుండా
మాకు న్యాయం కావాలని ప్రశ్నించిన హిందువులను విపరీతంగా కొట్టి అరెస్టులు చేసి గందరగోళం చేశారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు దేవాలయాల మీద ఎవరు దాడి చేశారనేది కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. దాన్ని అక్కడే ఆ మూలను పడేశారు. ఈ పనులు చేసిందంతా కూడా హిందువులే. వాళ్ళు పోలీస్ శాఖలో ఉన్నారు. వాళ్ళ జస్ట్ వాళ్ళ ఇమీడియట్ బాస్, తర్వాత బాస్లు, వాళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు ఇన్వెస్టిగేషన్ చేస్తే హిందువులైన పోలీసులు ఉన్నారో వాళ్ళకి చెప్పారు, మీరు ఆ దేవాలయం మీద దాడులు చేసిన వాళ్ళని పట్టుకోవద్దు, మాకు న్యాయం కావాలని అడిగే వాళ్ళని తన్నండి అని చెప్పారు. సేమ్ చేసేస్తారు అంతే. అంటే వాళ్ళు హిందూ సమాజం యొక్క అభ్యున్నతి కోసం, హిందూ సమాజం యొక్క సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించరు. కేవలం తమకు ప్రమోషన్ వస్తే చాలు, తమకు డబ్బు వస్తే చాలు, తమకు అవార్డులు వస్తే చాలు, తమకు పేరు వస్తే చాలు. వాళ్ళు హిందూ సమాజానికి, ఈ దేశానికి ద్రోహం చేసేదానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇంకా ఈ పోలీసు వ్యవస్థలో పూర్తిగా హిందూ వ్యతిరేకులే. చాలా వరకు భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా చూడండి. ఇంకా మీరు ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. మీడియాలో అయితే హిందువులందరూ కూడా పచ్చి హిందూ వ్యతిరేకులు మీడియాలో. దీనికి అనేక ఉదాహరణలు మీరు రోజు పేపర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఈనాడు పేపర్ అంతా హిందూ వ్యతిరేక పేపర్ నేను చూడడం లేదు. ఈనాడులో తబ్లిగీ జమాత్, అప్పుడు కరోనా వైరస్ గురించి తబ్లిగీ జమాత్ వాళ్ళు చేసిన పనులన్నీ మీకు తెలుసు. అలా ఒక న్యూస్ ఆర్టికల్లో ఏం రాశారంటే, తబ్లిగీకి వెళ్ళి వచ్చిన ఒకడు దొరికాడు. వాడు పేరేంటంటే రవంట్, బ్రాకెట్లో పేరు మార్చి రాసామని. ఒక ముస్లిం వ్యక్తికి పేరు రాయకుండా పేరు మార్చి హిందూ యొక్క పేరు పెట్టి రాస్తారు. చూడండి ఎంత హిందూ వ్యతిరేకత ఉందో. ఇది ఒక మనిషిలోనో ఒక పర్సన్లోనో లేదు, అన్ని మీడియా సంస్థల యొక్క అజెండాలో, అన్ని మీడియా సంస్థల యొక్క మార్గదర్శక సూత్రాల్లో మొట్టమొదటిగా హిందూ వ్యతిరేకతే ఉంటుంది. దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది అక్కడ. కానీ ఇటువంటి న్యూస్లు రాసి ఇటువంటి సంస్థలను స్థాపించి నడిపిస్తుండేదందరూ హిందువులే. వాళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏ కోసైనా కూడా హిందూ సమాజం యొక్క సంక్షేమాన్ని కాంక్షించడం లేదు. వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఇండివిజువల్గా మాత్రమే వాళ్ళు డెవలప్ అవ్వాలనుకుంటున్నారు. నేను మొట్టమొదటిగా చెప్పిన ఉదాహరణను మీరు ఒకసారి చూసుకోండి. సైన్యంలో ఉన్న ఎవరూ కూడా తమ బాస్ చెప్పిన దేశ వ్యతిరేక పనులు చేయరు, ఎందుకంటే వాళ్ళకి విధేయత ఉంది దేశం పట్ల. కానీ హిందువులందరూ కూడా 90% కంటే ఎక్కువ మంది తాము చేసే ప్రతి పనిలో తమ స్వార్థానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హిందూ సమాజానికి ద్రోహం చేసేదానికి ముందంజలో ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ట్విట్టర్లో, న్యూస్ ఛానల్స్లో, అన్నింటిలో పనిచేసే హిందూ వ్యతిరేక జర్నలిస్టులు అందరూ కూడా హిందువులే. బర్ఖా దత్ మొట్టమొదటి హిందూ వ్యతిరేక జర్నలిస్టు, తర్వాత అరుంధతి రాయ్, వీళ్ళందరూ కూడా కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు దీనికి కారణం వాళ్ళే. వాళ్ళు అక్కడ ఉండే ముస్లింల మీద అరాచకాలు చేశారు, అందువల్ల వాళ్ళు వెళ్ళగొట్టారు, వాళ్ళని వెళ్ళగొట్టడం న్యాయమే అంటూ హిందూ సమాజానికి వ్యతిరేకంగా ద్రోహం చేసి అలా ప్రచారం చేశారు. మీరు ఇంకా జిల్లా కలెక్టర్లు తీసుకోండి, ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకోండి, తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు తీసుకోండి, అందరూ కూడా పచ్చి హిందూ వ్యతిరేకులే. కానీ
పేర్లలో హిందువులు సర్టిఫికేట్లు, హిందువులు గుళ్ళకి వెళ్తారు, యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అన్నీ కూడా కేవలం తమ స్వార్థం కోసమే, తమ సంపదను పెంచుకోవడానికి, తమ పరపతి పెంచుకోవడానికి, అధికారాలు దక్కించుకునేదానికి. కానీ హిందూ సమాజానికి మాత్రం ఎప్పుడు వీళ్ళందరూ ద్రోహులే. ఈరోజు హిందూ రాజకీయ నాయకులు ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేస్తూ ఉన్నారు. 4 ఓట్లు వస్తాయి అంటే వాళ్ళు వెళ్ళి మసీదుల్లో, చర్చిల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం కావాలంటే అవి కళ్ళు మూసుకొని చేస్తారు. ఈరోజు ఒక దేవాలయాన్ని పడగొట్టాలి అని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇస్తే, ఆ ఎంఆర్ఓ హిందువైనా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి పగలగొట్టొస్తాడు దేవాలయాన్ని. అదే ఆ ఎంఆర్ఓ ముస్లిం అయి ఉంటే, దేవాలయాన్ని నేను ముస్లిం కదా వెళ్ళి పగలగొడితే నన్ను ఏమంటారో అని ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. కానీ హిందువులు ఆలోచించరు, ఎందుకంటే పేర్లలో సర్టిఫికేట్లో హిందువులుగా చచ్చారు కదా వీళ్ళందరూ, వాళ్ళని హిందూ సమాజం దూషించదు కదా. అలాగా ఇంకా రాజకీయ నాయకులు ఎన్నికలు వస్తే చాలు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసి చర్చిల్లో మీకు రిజర్వేషన్లు ఇస్తాము, మీకు పలానా కానుకలు ఇస్తాము అని ప్రకటించి మరీ వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులు కాదా? టీడీపీ పార్టీ హయాంలో కొన్ని కోట్ల రూపాయలు చర్చిల యొక్క నిర్మాణానికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతో కృషి జరిగింది. దానికి ధీటుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరుగుతూనే ఉంది. కానీ అటు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ హిందువులే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఎంతోమంది హిందువులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమీ చేయరు. కేవలం వాళ్ళకి పదవులు ఉంటే చాలు, వాళ్ళకి డబ్బు వస్తే చాలు, వాళ్ళకి హిందూ సమాజం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఇది మాత్రమే మీరు గుర్తించాలి. ఇలా ఎందుకు జరిగింది అంటే, వాళ్ళకి అసలు హిందూ అంటే ఎవరు, మన హిందూ సమాజానికి ఎందుకు హిందూ సమాజం యొక్క హితం కోసం పాటుపడాలి అనే ఎడ్యుకేషన్ లేదు. చిన్నప్పటి నుంచి యాంటీ హిందూ పుస్తకాలన్నీ చదివి, యాంటీ హిందూ ఎడ్యుకేషన్ సిస్టంను చదివి అందరూ కూడా యాంటీ హిందువులుగా మారిపోయి కేవలం కరుడుగట్టిన స్వార్థపరులుగా మారిపోయారు. ఇలా మారిపోవడం వల్ల హిందూ సమాజం రోజు రోజుకి కొలాప్స్ అయిపోతూ ఉంది. స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి హిందూ ద్రోహుల కంటే ఇప్పటి హిందూ ద్రోహులు 100 రెట్లు ఎక్కువైపోయారు. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, మీ యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టండి. మీ బాస్ ఏం చెప్పాడో లేదా మీరు ఏం చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయో పక్కన పెట్టండి. నెంబర్ 1 ప్రయారిటీ హిందూ సమాజం యొక్క సంక్షేమం. హిందూ సమాజం అనేది బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మీరు కూడా బాగుంటారు. కేవలం మీరు మీ యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటే చివరికి దేశంతో పాటు మీరు కూడా కొలాప్స్ అయిపోతారు. హరి ఓం తత్సత్.